నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష. సంస్కరణలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. సైన్ బోర్డుల ద్వారా ఆరోగ్యశ్రీలో మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి విశ్వరూప్ చెల్లుబోయిన. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తమ శాఖలలో పనితీరుని మెరుగుపరుస్తామని మంత్రుల వెల్లడి. వేసవిలో నోరూరిస్తున్న తాటి ముంజలు. సీజనల్ ఫ్రూట్స్ పై ప్రజల్లో పెరిగిన ఆసక్తి. కరోనా ప్రభావంతో మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఉత్సాహంగా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు. క్రీడలకు ప్రధాన కేంద్రంగా గుంటూరును తయారు చేస్తామన్న ఎమ్మెల్యే ముస్తఫా. గుంటూరు కళా పరిషత్కి 25 ఏళ్లు పూర్తి. ఈ నెల 15 నుండి విజ్ఞాన మందిరంలో వార్షిక నాటకోత్సవాలు. కళలను ఆదరించి కళాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకుల సూచన. దశాబ్దాలుగా మార్పుకు నోచుకొని విద్య వైద్య రంగాల్లో మార్పు తీసుకురావటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పెట్టుకుందని సీఎం జగన్ అన్నారు. ప్రతిభ ఆధారంగా వాలంటీర్లకు ఇచ్చినట్లుగా ఆరోగ్య మిత్రలకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్షించారు. మంత్రి విడదల రజనీతో పాటు సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుల్లో సమాచారం కోసం నూతనంగా ఏర్పాటు చేయనున్న కియోస్కో మోడల్స్ ను సీఎం పరిశీలించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైద్య రంగంలో వేల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడు పనుల్లో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. గనులు విద్యుత్ అటవీశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పెద్దిరెడ్డి దంపతులు ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, గనులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని, సీఎం జగన్ అందరికీ గుర్తింపు, గౌరవం ఇస్తారని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్ ని సమర్థవంతంగా అమలు చేస్తామన్న మంత్రి పెద్దిరెడ్డి పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఓం ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నస్ రాష్ట్రం ధారయతాం ధ్రువం. బీసీ సంక్షేమం, సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. బెలగపూడి సచివాలయంలోని మంత్రి పేషీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్షేమ ఫలాలను నేరుగా లబ్దిదారులకు అందిస్తున్న ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేబినెట్ లో సముచిత స్థానం కల్పించి సామాజిక సమతుల్యతను సీఎం పాటించి చూపారని తెలిపారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చడానికి సమాచార శాఖ చాలా కీలకమైనటువంటిది. ముఖ్యమంత్రి గారి యొక్క మూల ఉద్దేశం ఏమిటి? ప్రజాస్వామ్యంలో పాలకుడికి ఉన్న లక్షణాలలో ప్రధానమైనటువంటి లక్షణం ప్రజలకు చేరువగా ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళడం. ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పరిపాలన సంస్కరణల్ని, దానితో పాటుగా సంక్షేమ ఫలాలు అందించడానికి ఆయన ఎంచుకున్న విధానాన్ని యావత్ భారతదేశము కొనియాడుతూ ఉంది. నేను సమాచార శాఖ మంత్రిగా వారు ఏదైతే ప్రజాక్షేమాన్ని ఆశించి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారో వాటిని ప్రజలకు మరింత దగ్గరికి తీసుకువెళ్ళడానికి, ప్రజలకి వాటి పట్ల అవగాహన కల్పించడానికి ఈ ఫలం నీకు వచ్చిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వల్ల మాత్రమేనేటువంటి విషయాన్ని వారికి తెలియజేయడానికి, ఇవన్నీ ప్రజలకు నేరుగా చేర్చడం కోసం ప్రధానంగా ఈ సమాచార శాఖ ద్వారా నా యొక్క బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తాను. రాష్ట్రంలో గుంటూరు కళా పరిషత్ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయింది. ఈ మేరకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వార్షిక నాటకోత్సవాలను నిర్వహించనున్నారు.
నాటక రంగ కళాకారులలో నూతన ఉత్తేజం నింపి కళారంగానికి పునరుత్తేజం తీసుకొచ్చేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు గుంటూరు కళా పరిషత్ ప్రకటించింది. ఈ మేరకు కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు ఆలోకం పెద్దబ్బాయ్, అధ్యక్షులు వల్లూరి తాండవకృష్ణ, ఉపాధ్యక్షులు నాయుడుగోపి, పి మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి పూర్ణ మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గుంటూరు కళా పరిషత్ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిందని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుండి వార్షిక నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 18వ తేదీ వరకు అనేక నాటకాలు ప్రదర్శిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని కళారంగాన్ని ఆదరించి కళాకారులను ప్రోత్సహించాలని వారు సూచించారు. ఇప్పుడు సినిమాకి వెళితే ఈ టైంకి సినిమా స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఎట్లా ఉంటుందో అట్లాగే గుంటూరు కళా పరిషత్ నిర్వహించేటువంటి కార్యక్రమాలు సమయానుకూలంగా ప్రారంభం అవ్వాలని ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం. అట్లాగే కుటుంబ సంస్కృతి, ఈ కుటుంబ సంస్కృతి కూడా కుటుంబాలతో వచ్చి చూడగలిగేటువంటి వాతావరణం ఉండాలని ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈ రోజు వరకు మేము హౌస్ఫుల్ బోర్డులు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నాటకానికి నాటకం టికెట్ కొని వచ్చినటువంటి గుంటూరు ప్రాంత ప్రజలకు అందరూ కూడా గుర్తుంచుకునేటువంటి విషయం. 25 ఏళ్ళలో మేము చేసినటువంటి కార్యక్రమం ఏంటనేది తెలియపరచుకోవటం కోసం ఆ రోజు సుమిత్ర యూత్ అసోసియేషన్ మధిర వాళ్ళ చేత పాదుకా పట్టాభిషేకం అనేటటువంటి పద్య నాటకాన్ని ప్రదర్శింపడుతుంది. అది కరెక్ట్గా 9:30కి కార్యక్రమం అయిపోతుంది, సమాప్తం. ఇది ఈ సంవత్సరంలో మేము చేసేటటువంటి కార్యక్రమాల ముఖ్యమైనటువంటి అంశాలు. నమస్కారం. ఈ కార్యక్రమానికి ప్రేక్షకులందరూ భారీ ఎత్తున వచ్చేసి ఇది ఇప్పుడు 15 సంవత్సరాలు ఎలా విజయవంతం చేశారో అలాగే విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ సచివాలయంలో మంగళవారం బాధ్యతలు చేపట్టారు. తన ఛాంబర్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మరింత రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి విశ్వరూప్ తెలిపారు. ఈరోజు ఛార్జీ తీసుకున్న సందర్భంగా ఈరోజు ఇప్పుడే పూజ చేసి ఇప్పుడే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో దాదాపు 11,271 బస్సెస్ రేటు నడుస్తూ ఉంటే దాదాపు 998 బస్సుల్ని కొత్తగా హైర్ తీసుకుని తద్వారా ప్రయాణికులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారి సౌకర్యాలని అదేవిధంగా వారి ప్రయోజనాలను దృష్టి పెట్టుకుని 998 బస్సుల్ని నూతనంగా మేము తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు డీజిల్ ప్రైజ్ పెరగడం వల్ల ఆర్టీసీ యొక్క కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. అధికారులతో మాట్లాడి వారందరితో కూడా రివ్యూ చేసిన తర్వాత సాధ్యమైనంత మేరకు ఈ యొక్క ఆర్టీసీకి భారం పడకుండా ఏ విధంగా చేసుకోవాలని ఆలోచించి తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్య భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకునే విధంగా ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి దాదాపు 55,000 కుటుంబాలకి వెలుగులు నింపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ చర్య తీసుకోలేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే. ఆ విధంగా ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నాం, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల్ని ఈవేళ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాం. ఆర్టీసీని అన్ని రకాలకు కూడా ప్రోత్సహించి దాన్ని లాభాల బాటలో పడిచినాక ఏ విధమైన చర్య తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సహరి ఉదయం 4:37 ఇఫ్తార్ సాయంత్రం 6:28 వేసవికాలం వచ్చేసింది. ఇంకేముంది, సీజనల్ ఫ్రూట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కేవలం వేసవికాలంలో మాత్రమే దొరికే మధుర ఫలాలు అందరినీ ఎంతగానో నోరూరుస్తున్నాయి.
ఇందులో ప్రధానమైన తాటి ముంజలు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా తాటి ముంజలను ఎంతో ఇష్టంగా ఆరగిస్తూ మధురానుభూతిని పొందుతున్నారు. ప్రకృతి శుద్ధమైన ఫలాలు కావడంతో శీతల పానీయాలతో పోలిస్తే తాటి ముంజలను తీసుకునేందుకే ప్రజలు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. ఈ తాటి ముంజల్ని చూడండి, తెల్లటి వర్ణంలో చూపరులను ఎంతగా ఆకర్షిస్తున్నాయి కదూ. అవును, అన్ని ఫలాలతో పోలిస్తే తాటి ముంజలు అనేవి అందరికీ ఎంతో ఇష్టమైన మధుర ఫలాలు. చూసి చూడగానే తినేద్దామా అనే విధంగా ఊరిస్తున్నాయి కదా. చూడగానే తినాలని అనిపించడంతో పాటు ఇలా తిన్నామో లేదో అలా వెంటనే నోట్లో కరిగిపోయే స్వభావం ఈ మధుర ఫలాలకు ఉంటుంది. అలనాటి కాలంలో ఎప్పుడో ఎక్కడో మన పల్లెసీమల్లో తాటి ముంజలు తిన్న రోజులు గుర్తుకు వస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. స్కూల్స్ కాలేజీలకు సెలవులిచ్చిన అనంతరం అమ్మమ్మలు తాతయ్య గారి ఇళ్లకు వెళ్లడం, వేసవి కాలాన్ని ఎంజాయ్ చేయడం, పనిలో పనిగా చిన్ననాటి స్నేహితులతో కలిసి తాటి ముంజలు ఆరగించడం ఆనవాయితీగా జరుగుతూ ఉండేది. కానీ కాలం గడిచే కొద్దీ అందరూ బిజీ లైఫ్లో పడి సాంప్రదాయాలను విస్మరించారు. భావితరాల్లో పల్లెసీమలను చూపించడం మానేసి వారిని కూడా చదువుల మోజులో పడేసి అందమైన ప్రపంచానికి దూరంగా ఉంచేస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఎన్నో ప్రకృతి అందాలతో పాటు ప్రకృతి సిద్ధమైన కాలానుగుణంగా లభించే మధుర ఫలాలను కూడా దూరంగా ఉంచేస్తున్నాం. ఫ్యాషన్ మోజులో పడి జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ అలవాటు చేసి చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఎంతో ప్రమాదకర స్థాయిలో జీవితాన్ని గడిపేస్తున్నాం. ఈ నేపథ్యంలో పాత జ్ఞాపకాలను ఒక్కసారి నెమరవేసుకునే అవకాశం మన గుంటూరులో లభిస్తోంది. వేసవి కాలం ఆరంభం కావడంతో సీజనల్ ఫ్రూట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ప్రధానమైనది తాటి ముంజలు. చాలా అరుదుగా దొరికే ఈ సీజనల్ ఫ్రూట్ అందరినీ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. నగరంలోని అనేక ప్రధాన కూడల్లో అందమైన ఆకారంలో తాటికాయలు రారమ్మని పిలుస్తున్నాయి. వీధుల వెంట అలా వెళ్తున్న ప్రజానికం తాటి ముంజలను చూసి ఒక్కసారిగా ఆగిపోతున్నారు. అలనాటి జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఎంతో ఇష్టమైన తాటి ముంజలను కొనుగోలు చేసి కుటుంబ సమేతంగా ఆరగిస్తున్నారు. పైగా కూల్ డ్రింక్స్ వల్ల కలిగే నష్టాలు, ప్రకృతి సిద్ధమైన ఫలాలను తీసుకోవడం వలన కలిగే లాభాలను వివరిస్తూ పిల్లలు సైతం మరింత ఇష్టంగా తాటి ముంజలు తినేలా తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. తాటి ముంజలు తింటే వేసవి కాలంలో చలవ చేయడంతో పాటు ఎండాకాలంలో చెమటకాయలు వచ్చిన వారికి తాటి ముంజల్లోని నీటిని శరీరంపైన పూయడం ద్వారా త్వరగా పరిష్కారం లభిస్తుందని ప్రజలు తెలిపారు. కరోనా వైరస్ మిగిల్చిన అనేక నష్టాల అనంతరం ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లలో చాలా వరకు మార్పులు వచ్చాయని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప్రకృతి సిద్ధమైన తాటి ముంజలను ఎంతో ఇష్టంగా తీసుకుని మనసారా ఆరగించి మధురానుభూతిని పొందుతున్నట్లు వారు వెల్లడించారు. ఎంత ఫ్యాషన్ ముందుకొచ్చినా మన ట్రెడిషన్ని మర్చిపోలేము. సో నువ్వు ఎంత ఫ్యాషన్గా కూల్ డ్రింక్స్ తాగినా అది నీకేం హెల్త్ కాన్షియస్ కాదు. సో ఇవి హెల్త్కి హెల్త్ ఇస్తుంది, మనకి చలవ కూడా చేస్తుంది. ఎండాకాలం ఇంకా బెస్ట్, అంటే వేడి చేయకుండా కొంచెం తగ్గించి ఎండ తీవ్రత తెలియకుండా చేస్తుంది చల్లగా కొద్దిగా. మా చిన్నప్పుడు పల్లెటూరే మాది, అక్కడ తినేవాళ్ళం బాగా అలవాటు. ఇంకా వాటితోటి బండ్లు చేసుకొని ఆడుకునేవాళ్ళం తిన్న తర్వాత. హెల్త్కి మంచిది, ఇప్పుడు పిల్లలకు కూడా తెలియాలి కాబట్టి తీసుకుంటున్నాం. వేడి ఇప్పుడు బాగా ఎండాకాలం కదండి, వేడి చేయకుండా ఇవి తింటే చలువ చేస్తుంది అన్నమాట. సో అందుకనేసి ఇప్పుడు పిల్లలకు కానీ వాళ్ళు తింటే ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ తర్వాత కూడా తెలుస్తుంది కదా, ఈ సీజన్లో వస్తాయి తీసుకోవాలి అనేసి. అట్లా బాగుంటుందండి, అప్పుడు ఫ్రీగా తినేవాళ్ళం, ఇప్పుడు డబ్బులు పెట్టి తింటున్నాం. లేదు, ఇంటి దగ్గరే ఉండే చుట్టుపక్కల అంటే పొలాల్లో ఉండే పెద్దవాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు తాతయ్యలు వాళ్ళు, మనం తినేయడమే అన్నమాట. ఊరికే జస్ట్ అలా కొట్టిస్తే కాయతోటే తినేసేవాళ్ళం, లేదంటే చల్లగా అందులో మళ్ళీ పంచదార వేసుకొని తినేవాళ్ళం. అలా ఎక్స్పెరిమెంట్లు కూడా చేసేవాళ్ళం అన్నమాట. మా పిల్లలకి అయితే తెలుసండి, మా పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటే, అందుకే ఎక్కడుంటే అక్కడ వాటి కోసం వస్తూ ఉంటాం అన్నమాట. చిన్నప్పుడు ఏమైనా చెట్టు కోసుకొని తినేవాళ్ళం, ఎక్కడ పల్లెటూరులకు వెళ్ళి తర్వాత ఇక్కడ బయటకు వచ్చినాక కొనుక్కొని తింటున్నాం. ఎండాకాలం బాగా వస్తుంది, మిగతా టైం దొరకదు. అక్కడ కష్టపడేది వాళ్ళు పాపం కష్టపడతారు, చెట్టు ఎక్కువ కొయ్యాలి, మళ్ళీ ఇళ్ళు కొనుక్కోవాల్సిందే. ఇళ్ళు కొనుక్కొని మళ్ళీ ఆటోలు వేసుకొచ్చి తీసుకొచ్చి పని చేసుకొని సాయంత్రానికి పోతారు, 4-5 ఇంటికి వెళ్ళిపోతారు. పాపం వాళ్ళు చాలా బాధే, ఆటోలు వేసి రావటం అమ్మటం అనేది 50 రూపాయలు అంటారు. అట్లా మరి అట్లా తప్పదు, చల్లగా ఉంటుంది, 5 తింటే కొద్దిగా కూలింగ్గా ఉంటుంది ఒంట్లో, టేస్ట్ బాగానే ఉంటుంది. ఎండాకాలం ఎండలు ముదురుతున్నాయి కాబట్టి తాటి ముంజలు తినాల్సిందే. తాటి ముందు వల్ల దానికి ఇలా మంచి లాభాలు ఉన్నాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కూల్ డ్రింక్ వల్ల లేనిపోయిన రోగాలు తెచ్చుకోవటం ఈ కరోనా దెబ్బగా, సగం వల్ల కరోనా రావడం కారణం కూడా కూల్ డ్రింక్ వల్లే.
అందుకని దయచేసి కూల్ డ్రింక్ ఎవరు తాగొద్దు. ఇటువంటి చల్లద పదార్థాలు, కొబ్బరి బోణం నీళ్ళు, తాటి ముంజ లాంటివి, అవి మనిషికి ఆరోగ్యం. నీరు పదార్థాలు కాబట్టి చెట్టు నుంచి స్పష్టంగా వచ్చాయి కాబట్టి అవి తీసుకొని తాగాల్సింది మాత్రం. మేము దాదాపుగా ఈ తినటం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది. మన నీటిలో ఒంటిలో ఉన్న బాడీలో నీరు పెరుగుతుంటుంది. ఈ ఇలాంటి తినటం వల్ల ఎక్కువ ఎనర్జీ పెరుగుతుంది. ఈ ఎండాకాలంలో నీరసం రాకుండా ఎక్కువ శక్తి ఇస్తుంది కాబట్టి ఇలాంటి తినటం వల్ల మన ఆరోగ్యం బాగా కాపాడుకోవచ్చని జనానికి తెలియజేస్తున్నామండి. దీనికి బాగా వాడి జనాన్ని ఆరోగ్యం కాపాడుకొని కోరుకుంటున్నాం. ఆ చిన్నప్పుడు మేము నర్సీపట్నం ఉండేవాళ్ళమండి. అక్కడ తినేవాళ్ళం. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు పిల్లలకు ఒకసారి తినిపిస్తే నచ్చని అప్పుడు కావాలని చెప్పి. మన నర్సరావుపేట అండి. ఊర్లో తోట పక్కన చెట్లు ఉంటాయి, కోసుకొని అక్కడే తినేవాళ్ళం. ఇక్కడ వేరే వాటి తినేకంటే ఎండాకాలం ఇది మంచిది కదండి. వాళ్ళకి అలవాటు చేస్తున్నాం అండి, తప్పదు. ఇప్పుడు తీసుకుపోతుంది పిల్లలకి, చిన్నగా ఫ్రిడ్జ్లో పెట్టి ఏదో చల్లగొంట తినంటే వాళ్ళు తింటున్నారు, ఐస్ క్రీమ్ లాగా తింటున్నారు. చాలా మంచిది కదండి. ఇది ఇప్పటికి కూడా దీన్ని మందు లేకుండా పెంచుతున్నారు కదండి, అది చాలా మంచిది. దీనివల్ల ఉపయోగం ఎక్కువ. కూల్ డ్రింక్స్ వేడే కదా తాగినా కూడా మందులు. అలా మారారు కదా చాలా వరకు, మారారు తెలుసుకున్నారు అన్నీ. ఇప్పుడంతా సోషల్ మీడియా వల్ల అంతా తెలుసుకుంటున్నారు కదా అందరూ ఎక్కువగా. ఆరోగ్యానికి మంచిది హెల్త్ పరంగానే. పిల్లలకి బాగా ఏంటంటే పూర్వం ఏం చేసేవారంటే ఆ వాటర్ ఉంటుంది కదా దాంట్లో, ఆ వాటర్ దాంట్లోకి పట్టి అది ఒళ్ళంతా రాసేవారు పేలిపోకుండా ఒళ్ళు. చాలా హెల్దీ చలవ అని మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం, కానీ అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి. 80 పెట్టి అయితే చాలా కష్టం. కూల్ డ్రింక్స్తో చాలా హెల్దీ, దానితో కంపేర్ చేస్తే ఇవే చాలా బెస్ట్ కూడా. సో తీసుకో, చాలా కంపేర్ చేసుకోండి. ఇవి అప్పుడే వీళ్ళకైతే తెలియవండి, కానీ మనమే ఇంట్రెస్ట్ చూపించి తీసుకొని పెట్టాలి, వీళ్ళకి తెలియచేయాలి మనమే. వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్డే ఇంట్రెస్ట్ చూపిస్తారు, అవి అన్ని హెల్దీ కదండి. ఇవే మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి ఎలాగా ఏంటి దానివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది మనమే చెప్పాలి. మాకు చాలా ఇష్టం, మా పేరెంట్స్ మాకు పెట్టారు, అలానే మేము కూడా మా పిల్లలకి పెడితే వాళ్ళకి దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది. అవంటే ఎప్పుడు ఉంటాయి కదా, ఇవి సీజన్లో తప్ప వేడి టైంలో రావండి. ఇవి హెల్త్ పరంగా చలవ చేస్తాయి అంటారు తాటి ముంజలు. కూల్ డ్రింక్స్ తాగటం వల్ల జలుబులు దగ్గులు అంటారు కదా, వీటి వల్ల ఏమీ ఉండదు. ఇవి తినడం వల్ల హెల్త్కి మంచిదే కానీ పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అవి తాగడం వల్ల దగ్గులు జలుబులు ఈ రోజుల్లో బట్టి ఇంకా ఎక్కువే వస్తుంటాయి కదా. అయితే ఎక్కడో పల్లె సీమల నుండి మన నగరానికి తాటికాయలను తీసుకురావడంలో ఎంతో కష్టం కూడా దాగి ఉంది. తెల్లవారుజామునే తోటలకు వెళ్లి ఎంతో కష్టపడి తాటి చెట్లను ఎక్కి కాయలను కోసుకొచ్చి అనంతరం ఆటోల్లో తీసుకువచ్చి మన నగర ప్రజలకు వ్యాపారులు అందిస్తున్నారు. పెద్ద పెద్ద మాల్స్ కి వెళ్లి వేలకు వేలు తగలేసి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకునే కంటే సహజ సిద్దమైన ఫలాలను ఆరగించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తుంది మీ అభిమాన సిటీ న్యూస్. మాకెళ్ళే దొరుకుతాయి. సొంతపల్లి, చలపాడు, చేకూరు, పల్లెటూరులోనే. మేము పొద్దున్నే పోయి ఒక తెల్లారుజామున పోయి కొట్టుకుని వస్తాం ఇక్కడికి. బేరం ఆడ తాటాకు మట్ట కొయ్యాలి వాళ్ళకి. అవి ఊరికనే వస్తాయి అంటున్నారు తిన్నవాళ్ళు. ఊరికనే ఎందుకు వస్తాయి, ఎంత కష్టపడితేనే వస్తాయి. తెల్లారుజామున పోయి ఎక్కితేనే తాళ్ళు. ఎండాకాలం సీజన్లో వస్తాయి, మిగతా టైంలో రావు. సేల్ పర్వాలేదు, బాగానే ఉన్నది. టౌన్లో అసలు దొరకవు సార్, ఎక్కడో ఒక చోట అలా ఉంటాయి. పల్లెటూరులో అయితే బాగా ఉంటాయి. చాలా కష్టపడతాం సార్. తెల్లారి గట్ట ఉదయాన్నే 3-4 అయిన పోతాం. అవి కొట్టుకొని మరి ఇక్కడ సిటీకి తీసుకొస్తాం. అవి అమ్ముకొని సాయంత్రం వెళ్ళేసరికి మళ్ళీ 4-5 అవుతుంది. మా కష్టం చాలా కష్టం సార్. మా ఆయన ఎక్కుతారు. అక్కడ కూడా మేము కొనుక్కోవటమేనండి, మా ఫ్రీగా ఏమి లేదు. బీఆర్ స్టేడియంలో ఈరోజు స్టేట్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. రాష్ట్ర నలుమూల నుండి 200 క్రీడాకారులు పాల్గొన్నారు. పిల్లలకు విద్యతో పాటు ఆటపాటల్లో భాగస్వాములు చేయాలని ఎమ్మెల్యే ముస్తఫా ఆకాంక్షించారు. స్మార్ట్ ఫోన్స్ వంటి వాటితో పిల్లల అభివృద్ది వికాసం తగ్గిపోయి అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి చిన్నారులకు జిమ్నాస్టిక్స్ వంటి ఆటల్లో అభిరుచి కల్పించాలన్నారు. శాప్ జిల్లా క్రీడాభివృద్ది సంస్థ ఆధ్వర్యాన బీఆర్ స్టేడియంలో రాష్ట్ర జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను ముస్తఫా ప్రారంభించారు, తిలకించి అభినందించారు.
ఇక్కడైతే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించి అందరూ చదువుతారు అందరూ ఆడుకుంటారు కాబట్టి వీరికి సంబంధించి ఆ ఫండ్స్ కొద్దిగా తీసుకొచ్చి దీన్ని డెవలప్మెంట్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేసి అదేవిధంగా మన సిఓ శ్రీనివాసరావు గారు కూడా దీన్ని డెవలప్మెంట్ చేయడానికి దీనికి సంబంధించిన కార్యవర్గ సభ్యులు ఉన్నారు వాళ్ళు డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ పిల్లల్ని చైతన్యవంతు చేయాలి పిల్లల్ని చైతన్యవంతులు చేయాలంటే ఆ పిల్లల్ని ఆట పోటీల్లో బాగా పాల్గొనే విధంగా ఆ మనం తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఎంతసేపటికి చదువు చదువు మీద కాకుండా మరి చాలామంది పిల్లలు ఈరోజు సెల్ ఫోన్ తీసుకొని ఏడుస్తుంటే ఆ సెల్ ఫోన్ ఇస్తుంటారు అలా సెల్ ఫోన్ లేకుండా ఆట పోటీల్లో బాగా రాణిస్తే వాళ్ళకి ఆరోగ్య వాళ్ళు ఆరోగ్య పట్ల వాళ్ళు బాగా గట్టిగా ఉంటారు కాబట్టి పెద్దకాకాని శివాలయంలో మాంసాహారం వండటాన్ని నిరసిస్తూ గుంటూరులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేవాదాయ శాఖ కార్యాలయం వద్ద ఈరోజు బీజేపీ ధర్నా నిర్వహించి నిరసన తెలిపింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు పెదకాకాని శివాలయంలో మాంసాహారాన్ని వండడాన్ని నిరసిస్తూ దేవాదాయ శాఖ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఉద్దేశపూర్వకంగా పెదకాకాని ఆలయంలో మాంసాహారం వండి హిందువులను అవమానించారని ఈ సందర్భంగా రామకృష్ణ పేర్కొన్నారు. అయితే ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ బాధ్యులపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం దారుణమని చెప్పారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. హిందూ దేవాలయాలే టార్గెట్ చేసి దేవాలయాలు పగలగొట్టడం, రథాలు కాల్చడం, దేవతామూర్తుల విగ్రహాలు అపవిత్రం చేయటం, ఇప్పుడు లేటెస్ట్ గా దేవాలయం క్యాంటీన్లో ఎక్కడైతే అన్నప్రసాదం వండుతారో ఆ క్యాంటీన్లోనే మాంసాహారం వండటం, ఈ ప్రభుత్వం ఏమైనా హిందూ దేవాలయాల యొక్క పవిత్రతను దెబ్బతీయడానికి కుట్రపూరితంగా ఇలాంటి చర్యలు చేపడుతుందా అని మేము అందరం సందేహపడాల్సి వస్తా ఉంది. పరిశ్రమలు వాణిజ్య సంస్థలకు పవర్ హాలిడేను వ్యతిరేకిస్తూ ఈరోజు పాత గుంటూరు సీఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీఐటియు నేతలు లక్ష్మీనారాయణ, లక్ష్మణరావు, శ్రీనివాసరావుతో పాటు వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్ కోతలతో జిన్నింగ్, స్పిన్నింగ్ తదితర పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయి కార్మికులకు ఉపాధి కరువైందని తెలిపారు. పవర్ హాలిడేను ఉపసంహరించుకోవాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పి ఇంతకుముందు 6 పైసలు ఉండే డ్యూటీని ఇప్పుడు 1 రూపాయి చేశారు. దానివల్ల ఒక్కొక్క సుమారుగా 25,000 స్పిన్లేజీ ఉంటే దానికి రోజుకి 55,000 యూనిట్స్ కన్జంప్షన్ ఉంటుంది ఒక స్పిన్నింగ్ మిల్లు. అలాంటి దానికి సుమారుగా 45 లక్షల రూపాయలు ఎడిషనల్గా బర్డెన్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక ఒక పక్కన కరెంటు కోత, రెండో పక్కన ఈ ఒక రకమైన బాధుడు. ఈ బాధుడు వల్ల మనకి అన్ని విధాలుగా ఈ ఇండస్ట్రీ నష్టపోయే పరిస్థితి కనపడుతుంది. దానివల్ల ఏంటంటే కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు, తర్వాత మనకి ఉన్న ఆదాయం అంటే గవర్నమెంట్కి కూడా ఆదాయం కోల్పోతుంది. 50% ఆదాయం కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా జిఎస్టీ రూపేణ చాలా ఎక్కువ ఇది వస్తుంది అన్నమాట. అంటే 5% ఉంది ఇప్పుడు ప్రస్తుతం నూల మీద, 5% అంటే ఇప్పుడు 2.5% వస్తుంది మనకి. సుమారుగా 10,000 నుంచి 15,000 కిలోలు ఒక ప్రొడ్యూస్ చేస్తాయి ఒక్కొక్క 20,000 25,000 స్పిండ్లేజ్ అంటే. అంటే మనకి ఆదాయం కూడా గవర్నమెంట్ కూడా ఆదాయం కోల్పోతుంది, రెండు విధ అన్ని విధాలుగా నష్టమే. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 7వ రాష్ట మహాసభలు ఈ నెల 21న నగరంలో జరగనున్నాయి. పాత గుంటూరు గంగనమ్మ ఫంక్షన్ హాల్లో జరిగే 12 టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ మహాసభలను రిటైర్డ్ ఉద్యోగులంతా జయప్రదం చేయాలని అసోసియేషన్ కార్యదర్శి గంగాధర్ పిలుపునిచ్చారు. పాత గుంటూరు సీఐటియు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పింఛన్, గ్రాట్యుటీ, సంక్షేమ పథకాల ప్రయోజనాల పరిరక్షణ అజెండాగా సభలు జరుగుతుందని గంగాధర్ వివరించారు. అలాగే పిఎఫ్ పెన్షన్ కోసమై 9,000 రూపాయల కనీస పెన్షన్ కావాలనేది ఏపీఆర్ ఆల్ ఇండియా వైడ్గా కూడా EPS 95 పెన్షనర్స్ 70,000 మంది డిమాండ్ చేస్తున్నారు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఆర్పి అనేది ఉంది, దాని ద్వారా కూడా మేము ఢిల్లీ అనేక ప్రదర్శనలు ఇచ్చాం. 9,000 రూపాయలు ప్లస్ డిఏ ఇవ్వాలనేది మేము అడుగుతా ఉన్నది. క్రిస్టియన్ సోదరి సోదరులు జరుపుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా సమాధుల తోటలో వసతులు కల్పించాలని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అధికారులను ఆదేశించారు. సుద్దపల్లి డొంక రోడ్లో సమాధుల తోటలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దాలిగిరి సిమెంట్ రోడ్కు శంకుస్థాపన చేశారు. 49వ డివిజన్ భారత్పేట 7/1 అడ్డ రోడ్ సెయింట్ టాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద 50 లక్షల రూపాయలు విలువ చేసే నూతన సిమెంట్ రోడ్కు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి కిషోర్, 52వ డివిజన్ కార్పొరేటర్ శ్రీవల్లి, ఓలేటి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ కీర్తి పర్యటనలో భాగంగా నందివెలుగు రోడ్, బాలాజీనగర్, బ్రాడీపేట తదితర ప్రాంతాల్లో తనిఖీ చేసి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్ల మీద లేదా కాల్వల్లో వ్యర్థాలు వేసే షాప్స్ ని సీజ్ చేస్తామని అన్నారు. బాలాజీనగర్ రాజీవ్ గృహకల్ప వద్ద చిన్నారి చెత్త కాగితాలు ఏరుకోవడం గమనించిన కమిషనర్ చిన్నారి వివరాలను అడిగి తెలుసుకుని చిన్నారులకు అంగన్వాడీ సెంటర్లకు వెళ్లేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. మీ మనవరాలా? కూతురు పెట్టవా? మీ కూతురు బిడ్డ? మీ కూతురు వయసు ఎంత? మా పాతకాలంలో కదమ్మ పెళ్ళి కూడా. మీ వయసు ఎంత? వయసు మీ వయసు పాతకు ఉంటుందా? మీ కూతురు వయసు? కూతురు వయసు అప్పుడు అర్థం కాదు. నీ పేరు ఏంటన్నా? నీ పేరు చెప్పు. చెప్పు. అమ్మాయిని కూడా అమ్మాయి సార్ మాట్లాడదాం. మాట్లాడచ్చు. మాట్లాడదాం. స్కూల్ అంగన్వాడీ స్కూల్ అతను వెళ్ళేది శ్రీలంకా రద్దుగా. ఎందుకు? పంపించలేదు. మీరు పంపించట్లేదా? ఎందుకు? అమ్మాయిని పంపిస్తున్నా. పెద్దలు పంపిస్తున్నా. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో పరిశ్రమల ప్రగతిపై కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన పరిశ్రమల స్థాపనకు పరిశ్రమల శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటుకు అందించిన అర్జీలు సింగిల్ డెస్క్ పాలసీలో నిర్దేశించిన సమయానికి సంబంధిత శాఖల నుండి అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ల మీద లేదా కాల్వల్లో వ్యర్థాలు వేసే షాప్స్ వారికి అపరాధ రుసుము విధించడం జరుగుతుందని కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ రోజు కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ సెక్టర్ అధికారులు, ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు ఆయా ప్రాంతాల్లో అపరాధ రుసుము విధించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్ల మీద కాల్వల్లో వ్యర్థాలు వేయవద్దని నోటీసులు ఇవ్వడం, అవగాహన కల్పించడం జరిగినా కొందరు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, అటువంటి వారికి అపరాధ రుసుము విధించడం జరిగిందని అన్నారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణ, మనబడి నాడు నేడు పనులు, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక అమలుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో అమలు చేస్తున్న వివిధ పథకాల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ఆన్లైన్ యాప్లను ప్రతిరోజు పరిశీలించాలన్నారు. కలెక్టరేట్లోని డీఆర్సీ హాల్లో జేసీ రాజకుమారి 2021-22 రబీ పంట కాలానికి సంబంధించిన అధికారులతో డీపీసీ మీటింగ్ నిర్వహించారు. 133 రైతు భరోసా కేంద్రాలలో రైతులు వారి యొక్క పంట వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని జేసీ అన్నారు. 574 రైతు భరోసా కేంద్రాల ద్వారా 32699 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఆధార్ నమోదు, మార్పులు మరియు చేర్పులు వంటి సేవలు ఇక గ్రామ సచివాలయాలలో అందుబాటులో ఉంచినట్లు జేసీ తెలిపారు. ఇందులో భాగంగా ఆధార్కి సంబంధించి 15 రకాల పరికరాలను జేసీ రాజకుమారి డిజిటల్ అసిస్టెంట్లకు అందజేసి వారికి ఏ విధంగా ఆధార్ సేవలు ఇవ్వాలో సూచనలు ఇచ్చారు. ఈరోజు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ట్వామా, డీఆర్ఏ, పంచాయతీ, జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖలపై కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం శాఖ అధికారులను ఆదేశించారు. క్యాలెండర్ యాక్టివిటీస్ లో భాగంగా ఈరోజు గ్రీన్ గ్లోబల్ స్కూల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు కార్యదర్శి కె రత్నకుమార్ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నకుమార్ మాట్లాడుతూ పిల్లలు చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, చదువుతో పాటు ఆటపాటలు, పౌష్టికాహారం అవసరమని, మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందించే వారధులు నేటి పిల్లలే అని అన్నారు. అలాగే వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష సంస్కరణలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం సైన్ బోర్డుల ద్వారా ఆరోగ్యశ్రీలో మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి విశ్వరూప్ చెల్లుబోయిన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తమ శాఖలలో పనితీరుని మెరుగుపరుస్తామని మంత్రుల వెల్లడి వేసవిలో నోరూరిస్తున్న తాటిముంజలు సీజనల్ ఫ్రూట్స్ పై ప్రజల్లో పెరిగిన ఆసక్తి కరోనా ప్రభావంతో మారిన జీవన విధానం ఆహారపు అలవాట్లు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఉత్సాహంగా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు క్రీడలకు ప్రధాన కేంద్రంగా గుంటూరును తయారు చేస్తామన్న ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరు కళా పరిషత్కి 25 ఏళ్లు పూర్తి ఈ నెల 15 నుండి విజ్ఞాన మందిరంలో వార్షిక నాటకోత్సవాలు కళలను ఆదరించి కళాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకుల సూచన ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం